गुड मॉर्निंग चिल्ड्रन. ओके चिल्ड्रन, लेसन नंबर 8 कंप्लीटेड. नाउ 9th लेसन, शादी का सपना. शादी का सपना, सपना मीन्स ड्रीम. ओके शादी ड्रीम मत. वॉट ओके आई एक्सप्लेन द लेसन नंबर 9, शादी का सपना. ईरान के एक सुंदर नगर शीराज में एक लड़का रहता था. सो ईरान्स ब्यूटिफुल सिटी वॉज शीराज. सो शीराज अन्नमाट, ईरान योक ब्यूटिफुल सिटी शीराज. अंदुलो ओक अब्बाई उंडेवाडु, उसका नाम सादी था. तन पेरु हिज नेम वॉज सादी. ओके वह जब वह बहुत छोटा था तब उसके पिता का देहांत हो गया. सो देहांत मीन्स डे. ओके तनु स्मॉल, व्हेन ही वाज वेरी स्मॉल हर फादर वाज एक्सपायर्ड. ओके उसकी माँ ने कड़ी मेहनत करके उसका पालन पोषण किया. वाला मम्मी चाला कष्टपड़ी तनने పెంచుతునేదన్నమాట. ఆజ్ ఈద్ కా చాంద్ దిఖాయి దేనే వాలా థా. సో దే ఆర్ ముస్లిమ్స్. సి సాదీ వాజ్ ఎ ముస్లిం. సో ఈద్ మీన్స్ వాట్ చిల్డ్రన్? ఈద్ మీన్స్ ఫెస్టివల్, రంజాన్ ఫెస్టివల్. హీస్ ఫెస్టివల్. సో ఇన్ ద రంజాన్ ఫెస్టివల్ స్టార్టింగ్ డే అంటే చంద్రుణ్ణి చూసి, చాంద్ మీన్స్ మూన్. ఓకే మూన్ చూసి స్టార్ట్ చేస్తారు. వాట్ ఈస్ ద మంత్ ఆఫ్ ద ఫాస్టింగ్? ఫుల్ మంత్ ఫాస్టింగ్ ఉంటారన్నమాట. సో చంద్రుణ్ణి చూసి ఫాస్టింగ్ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ చంద్రుణ్ణి చూసిన తర్వాత ఫాస్టింగ్ స్టాప్ చేసి ఆ నెక్స్ట్ డేని ఈద్ సెలబ్రేట్ చేసుకుంటారు, ఈద్ ఉల్ ఫితర్. ఓకే సో ఫాస్టింగ్స్ అన్నీ అయిపోయాయి అన్నమాట. ఇంకా ఈద్ గురించి వెయిటింగ్ సాది. ఓకే వెయిట్ చేస్తున్నాడు. సో ఆజ్ ఈద్ కా చాంద్ దిఖాయి దేనే వాలా థా. సో ఈరోజు చంద్రుడు కనిపిస్తాడనమాట, ఈద్. నెక్స్ట్ డే ఈద్. సాదీ అప్నీ ఆఖే ఆస్మాన్ మే గడాయే హుయే థా. సాదీ కళ్ళు ఏం చేస్తా, కళ్ళు పూర్తిగా ఆకాశంలోనే ఉన్నాయన్నమాట. ఎందుకు? ఈరోజు చంద్రుడు కనిపిస్తాడు, రేపు ఈద్ అని చెప్పి. వహ చాంద్ దేఖ్నేకి కోషిష్ కర్ రహా థా, అంటే చంద్రుడు ఎక్కడ కనిపిస్తాడు ఎక్కడ కనిపిస్తాడు అని ఆకాశంలో నెత్తుకుతున్నాడు. అచానక్ ఉసే చాంద్ నజర్ ఆగా, సడన్గా తనకి చంద్రుడు కనిపించాడు. వా దౌడ్తే హువే అప్నీ మాకే పాస్ ఆకర్ బోలా, అమ్మీ అమ్మీ కల్ ఈద్ హోగినా. సో పరిగెడతా తను వాళ్ళ మమ్మీ దగ్గరకు వచ్చి, అమ్మ రేపు ఈద్ కదా, చాంద్ దిగ్గయా అంటే చంద్రుడు కనిపించాడు కదా, రేపు ఈద్ కదా అని చెప్తాడు అనమాట. అమ్మానే ముస్కురాతే హువే కహా హా కల్ ఈద్ హోగి, వాళ్ళ మమ్మీ స్మైల్ చేస్తా అవును అంటది అనమాట. సాదీ బోలా అమ్మీ మేరే నయే జూతే అభీ తక్ నహీ ఆయే, అమ్మ నా కొత్త షూస్ ఇంకా రాలేదు, ఆప్నే కహా థా కి ఈద్ సే పెహలే దిలా దేంగి, నువ్వు ఫస్ట్ ఈద్ కన్నా ముందే నువ్వు నాకు కొత్త షూస్ కొంటానని చెప్పావు కదా, నువ్వు ఇంకా తేలేదు అని అంటాడు. ఏ హసున్కర్ మా ఉదాస్ హోగి, అవి విని వాళ్ళ మమ్మీ చాలా బాధపడింది అనమాట. సాదీకే పితాకి మృత్యుకే బాద్ వే కిసీ నా కిసీ తరహా అప్నే లాడలే బేటేకి హర్ జరూరత్ కో పూరి కర్ రహీ థీ. ఇస్ ఈద్ పర్ నయే కపడే తో జైసే తైసే మిల్ గయే థే, లేకిన్ వహ జూతే కహాన్ సే లాయే. వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయిన తర్వాత నుంచి సాదీ వాళ్ళ మమ్మీ తనకి ఏ లోటు రాకుండా పెంచుతుందన్నమాట. కానీ అలాగే ఫెస్టివల్కి ఈద్ కోసం ఎలాగైనా కొత్త బట్టలు కొనేసింది. ఎలాగైతేనేంటి, కొత్త బట్టలు కొన్నది కానీ షూస్ మాత్రం కొనలేకపోయిందనమాట. మాకి ఆంఖోమే ఆసు టపక్ పడే, వాళ్ళ మమ్మీ గంట తడి పెట్టుకుందనమాట. ఉన్కో రోతే దగ్గర సాదీ బోలా అమ్మీ ఆప్తో రోనే లగి ముజే నహీ చాహియే ఐసే జూతే. అప్పుడు వాళ్ళ మమ్మీని ఏడుస్తా చూసి, నువ్వు ఏడుస్తున్నావు అమ్మ నాకు వద్దు షూస్ అని చెప్తాడు. లేకిన్ రాత్కు బిస్తర్ పర్ లేట్కర్ వహ సోచనే లగా, హమ్ గరీబ్ క్యూ హై, ఇస్ ఈద్గా కల్ ఈద్గాహ పే మేరే దోస్త్ మేరా మజాక్ ఉడాయింగే. ఇహ సోచితే సోచితే ఉస్కి ఆంఖ్ లగ్ గయి. నైట్ అలా పడుకుంటా బెడ్ మీద ఆలోచిస్తూ ఉంటాడనమాట, మనం మేము ఎందుకు ఇంత పేదవాళ్ళం, మేము పేదవాళ్ళం అని చెప్పి ఆలోచిస్తాడనమాట. తనకి తాను క్వశ్చన్ చేసుకుంటాడు, రేపు నమాజ్కి వెళ్తే అందరు కూడా నా ఫ్రెండ్స్ అందరు కూడా నన్ను హేళన చేస్తారు అని చెప్పి అలా ఆలోచిస్తా తను
నిద్రపోతాడు. ఉస్కే ఏక్ సప్న ఉస్నే ఏక్ సప్నా దేఖా, తను ఒక కళ చూస్తాడు, కళ ఒక కళ కంటాడు. ఆ కళ ఏంటంటే, सपने में अचानक प्रकाश की एक किरण चमकी और हल्की सी आहट हुई. सादी घबरा गया और डर के मारे उसे पसीने छूटने लगा. उसने देखा सामने एक व्यक्ति खड़ा है. वह बोला, आवो मेरे साथ. सो तन कल्लो येदो ओक मेरुपु मेरिसिनट्टु तन मुंदुकु वच्चिनट्टु येदो ओक మనిషిలా అనిపించింది. అది అప్పుడు తీరా కంగారు పడి చూసేటప్పటికి తనకి ఎవరో నించొని ఉన్నట్టు తన ఎదురుగా. తనేమో ఆ వ్యక్తి ఏమో తనకి నాతో పాటు రా అని చెప్పి తీసుకున్నట్టు వస్తుందన్నమాట. సాది ఉస్కే సాత్ చల్పడ, తను ఆ కలలోనే తనతో పాటు వెళ్తాడు, ఆ వ్యక్తితో వెళ్తాడు. థోడీ దేర్ బాద్ వే దోనో ఏక్ అలీషాన్ ఇమారత్ కే పాస్ సామ్నే ఖడే థే. ఇద్దరు ముఖాసేపు అయిన తర్వాత ఇద్దరు కూడా ఒక పెద్ద భవనము దగ్గర నించొని ఉంటారన్నమాట వాళ్ళిద్దరు. అప్పుడు ఆ వ్యక్తి ఏమో ఏమంటాడంటే, ఆ బిల్డింగ్లో వెళ్ళు, వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చెయ్యు, వెళ్ళు అంటాడన్నమాట. సో ఆ వ్యక్తి ఉస్ వ్యక్తి నే ఇమారత్ కి తరఫ్ ఇషారా కర్కే కహా, మేరే ప్యారే బచ్చే ఆగే బడో ఔర్ దర్వాజా ఖోల్కర్ అందర్ జావో, ఆ డోర్ ఓపెన్ చేసి నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్తాడనమాట. సాదీ నే దర్వాజేకు హాత్ లగాయా, అప్పుడు ఆ డోర్కి టచ్ చేస్తాడు, అంతే దర్వాజా అప్నే ఆఫ్ హీ ఖుల్ గయా, తనంతట తానే ఆ డోర్ ఓపెన్ అయిపోతుందన్నమాట. అందరు తీన్ వ్యక్తి అప్ని బేబసీ కా రోనా రోహి రహే థే, ముగ్గురు వ్యక్తులు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ వల్ల ఏడుస్తూ ఉంటారన్నమాట. ప్రేయర్ చేసుకుని ఏడుస్తూ ఉంటారు. పెహలా వ్యక్తి రో రోకర్ కహరహా థా, మొదటి వ్యక్తి ఏం చేస్తాడని చెప్తున్నాడంటే ఏడుస్తా ఏడుస్తా, అయ హుదా మేరీ సారీ ధన్ దౌలత్ లేలే లేకిన్ ముచే ఆంఖో కీ రోషనీ దేదే, ఓ గాడ్ ఓ దేవుడా నా కళ్ళ నా దగ్గర ఉన్న ఈ అంత ధనము ధనధాన్యాలన్నీ కూడా తీసుకో, కానీ నా కంటి యొక్క వెలుగు నన్ను ప్రసాదించు తండ్రి అని చెప్పి తను ఏడుస్తా కోరుకుంటున్నాడనమాట. దూసరా ఆత్మీ కహరత, రెండో మనిషి ఏం చెప్తున్నాడంటే, ఐ హుదా తూనే ముచే దునియాకి హర్ చీజ్ ది, ధన్ దౌలత్ మహల్ ఔర్ ఇజ్జత్ ది లేకిన్ టాంగ్ నహీ ది, ఐ హుదా మేరే సబ్ మేరా సబ్ కుచ్ చీన్ లే ఔర్ ముచే దో టాంగే దేదే, నాకు ఓ దేవుడా నాకు అన్నీ ఇచ్చావు, ఈ లోకంలో ధనం ఇచ్చావు, మన పెద్ద ఇల్లు ఇచ్చావు, చాలా గౌరవాన్ని ఇచ్చావు, కానీ నాకు ఇవేమి వద్దు, ఇవన్నీ నాకు తీసుకెళ్ళిపో నా దగ్గర నుంచి, నాకు నా రెండు కాళ్ళను నన్ను ప్రసాదించు తండ్రి అని చెప్పి వేడుకుంటున్నాడనమాట. మూడో వ్యక్తి ఏమంటున్నాడంటే, తీసరా ఆద్మీ పి బహుత్ దర్ద్ భరీ ఆవాసే కహరా థా, ఐ హుదా ముచే తూ సున్నే కి తాకత్ దేదే ఔర్ ముజ్సే దునియా కి హర్ చీజ్ చీన్ లే, నాకు వినే శక్తిని ప్రసాదించు తండ్రి, ఇంకా నా ఈ ఇంకా ఏవి వద్దు నా దగ్గర అన్నీ తీసుకో, కానీ నాకు వినే శక్తిని మాత్రం ప్రసాదించు అని చెప్పి ఏడుస్తున్నాడనమాట. ఏ దృశ్య దేఖకర్ సాదీకే దిమాగ్ మే ఏక్ సచ్చాయి ఉతర్ గయి, ఈ దృశ్యాన్ని చూసి తనకు ఒకటి నిజం తన సత్యము తన కళ్ళ ముందుకు వచ్చిందనమాట. అరే దునియా మేతో హంసే బి బేబస్ ఔర్ దుఃఖీలో గ్రహతే హే, సాదీనే ముడకర్ దేఖాతో ఉసే వహ వ్యక్తి దిఖాయి నా దియా. సో వెనక్కి తిరిగి చూసేటప్పుడు ఆ వ్యక్తి కనిపించడనమాట తనకి. తను అయ్యో నా మా నేనే ఇంకా ఏమీ లేనివాడిని అనుకున్నాను అసలు, సో మాకన్నా చాలా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, వీళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి కానీ కాళ్ళు లేవు, వినే శక్తి లేదు, కళ్ళు లేవు, ఏమీ లేవు అని చెప్పి అంటాడనమాట. అంతలోనే వాళ్ళ మమ్మీ తనకి లేపుతుంది, తభీ మానే సాదీకే సిర్ పర్ హాత్ ఫెర్తే హువే కహా, సాదీ ఉఠో క్యా ఈద్ గా నై జావుగే, సుభా హో గయి హే, సాదీ కి నీంద్ టూట్ గయి, మానే ముస్కురాకర్ కహా, అగర్ హుదానే చాహా తో అగ్లే సాల్ తుమ్హారే లియే నయే జూతే ఖరీద్ లూంగి. వాళ్ళ మమ్మీ లేగు తొందరగా ఫాస్ట్గా నమాజ్కి వెళ్ళవా అని చెప్పి లేపుతుందనమాట. లేపి స్మైల్ చెప్స్తా ఏమంటుందంటే, నెక్స్ట్ ఇయర్ ఒకవేళ దేవుడు చేస్తే నెక్స్ట్ ఇయర్ నీకు కొత్త షూస్ తప్పకుండా కొనేస్తాను అని చెప్తుంది. ఓకే నహి అమ్మి ముజే నహి చాహియే నహి నయే జూతే, సాదీనే కహా సప్నే కి సారీ కహానీ మాకు సున్కర్ వహ బోలా, అమ్మీ మై నహి జాంతా థా కి దునియా మే ఇతనే బేబస్ లోక్ భీ రహతే హై,
जिनके पास देखने सुनने और चलने फिरने की ताकत भी नहीं होती। मुझे तो खुदा ने दो आंख, दो टांग और दो कान दिए हैं। इसके लिए मैं खुदा को बहुत बहुत धन्यवाद देता हूँ। यही नन्हा बालक बड़ा होकर शेख सादी के नाम से फारसी का प्रसिद्ध कवि हुआ। सुलवा मल मम्मी लेप्तन कदा अपड़ो वाल मम्मी अंटद नेक्स्ट इयर को चूस चुप्त कदा अपड़ो तन की नाइट एम कल वो सादी वाल मम्मी तो अंत मत चता చెప్పి నేను నేనే ఏమీ లేనివాడినేమో అనుకున్నాను, కానీ మాకన్నా చాలా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ దగ్గర డబ్బుంది, ధనముంది, అన్నీ ఉంది, కానీ చూడటానికి కళ్ళు లేవు, నడవడానికి కాళ్ళు లేవు, వినడానికి చెవులు కూడా లేవు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి, సో మాకు ఆ దేవుడు మంచి కళ్ళు, మంచి కాళ్ళు, చేతులు అన్నీ ఇచ్చాడు కాబట్టి మేము ఆ దేవుడికి కృతజ్ఞత చెప్పుకోవాలి అని చెప్పి చెప్తాడనమాట. ఇంతకీ ఈ అబ్బాయే పెద్ద అయిన తర్వాత షేక్ సాదీ, షేక్ సాదీ అంటే ఫార్సీ భాషలో ప్రసిద్ధ కవి అనమాట. ఓకే చిల్డ్రన్, అండర్లైన్ ద హార్డ్ వర్డ్స్ అండ్ రైట్ ఇన్ సిడబ్ల్యూ. ఓకే చిల్డ్రన్, బాయ్.